యెషయా గ్రంథము 43వ అధ్యాయము చదువుతున్నాను, 25వ వచనము, 24వ వచనం కూడా చివరి మాటలు చదువుతున్నాను. నీ పాపముల చేత నన్ను విసిగించావు, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మనం చేస్తున్న తప్పుల చేత, మనం చేసిన పాపిష్టి పనుల చేత దేవుణ్ణి విసిగించిన వాళ్ళు, దేవుణ్ణి ఆయాస పెట్టిన వాళ్ళు, దేవునికి చిరాకు పుట్టించిన వాళ్ళు, దేవునికి కోపాన్ని పుట్టించిన వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే విను, నువ్వు ఎంతటి పాపిష్టి వాడివైనా, ఎంతటి పాపిష్టి పని చేసినా నిన్ను క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ పాపమును ఒప్పుకున్నట్లయితే, నీ పాపమును విడిచిపెట్టినట్లయితే, బైబిల్ సెలవిస్తుంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు నీ పాపాలు దాచిపెట్టేంత వరకు, అంటే ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా దాచిపెట్టుకున్నంత కాలం ఎక్కడ నువ్వు వర్ధిల్లావు? నీ విద్యలో వర్ధిల్లావు, నీ ఉద్యోగంలో వర్ధిల్లావు, నీ వ్యవసాయంలో వర్ధిల్లావు, నీ వృత్తిలో వర్ధిల్లావు, నీ వ్యాపారంలో వర్ధిల్లావు, నువ్వు కలిగి ఉన్న వ్యాపకాల్లో వర్ధిల్లావు. నువ్వు వర్ధిల్లాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు, అతిక్రమములను దాచిపెట్టద్దు. నువ్వు ఎంత తెలివిగా దాచిపెట్టినా అది ఏదో ఒక రోజు బయట పడుతుంది, నీ బ్రతుకు బయట పెడుతుంది, మర్చిపోవద్దు. ఒకరోజు ఓ సోమరిపోతుడు కష్టపడి పనిచేయడం చేతగాక అప్పుడే కోతలు అయిపోయినాయి. చక్కగా ధాన్యం బస్తాలు ఒక చోటకు పేర్చి పైన గడ్డి పరిచేశారు. అర్ధరాత్రి లేచి వెళ్ళాడు, ఒక బస్తా ధాన్యం మీదేసుకున్నాడు, కాముగా ఇంటికి తెచ్చేసుకున్నాడు. మరుసటి రోజు వెళ్ళాడు, రెండో బస్తా మీదేసుకున్నాడు, కాముగా ఇంటికి తెచ్చేసుకున్నాడు. కష్టపడింది ఒకడు, ఇప్పుడు సంపాదిస్తుంది వీడు. ఇలా వీడు ఏం చేశాడు, రెండు బస్తాలు తెచ్చేసుకున్నాడు, మూడో బస్తా తెద్దామని చెప్పి వెళ్ళాడు. మూడో బస్తా తెద్దామని వెళ్తే ఏం జరిగిందో తెలుసా? ఆ మూడో బస్తానికి ఒక రంధ్రం ఉంది. అక్కడి నుండి, ఆ చేను దగ్గర నుండి వెళ్ళి ఇంటి వరకు ధాన్యం దారగా పడుతూ వచ్చింది. ఇప్పుడు వెనక్కి చూసేసరికి పొడుగ్గా ధాన్యం ఉంది. ఎక్కడి దాకా? ఆ చేను దాకా ఉంది. వీడికి అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఒకవేళ ఆ చేను యజమాని చూశాడంటే నేను దొరికిపోతా, నా పని అయిపోయినట్టే. కాబట్టి దొరకకుండా ఉండాలి అంటే నేను కప్పెట్టేయాలి. ఏం కప్పెట్టాలి? ఈ ధాన్యాన్ని కప్పెట్టే, ఒక్కొక్క ధాన్యం ఎత్తడం లేకపోతే ఎరడం కష్టం కదండి. కాబట్టి ఏం చేశాడో తెలుసా? తెలివిగా చేత్తో ఇటువైపు నుంచి అటువైపు నుంచి మట్టి కప్పేశాడు. ఇలా మట్టి, అలా మట్టి, అలా మట్టి, ఇలా మట్టి, మొత్తం కప్పుకుంటూ ఆ చేను దాకా దారగా పడినటువంటి ఆ ధాన్యం మీద మట్టి మొత్తం కప్పేశాడు, మొత్తం కప్పడేశాడు. అమ్మయ్యా, ఇంకా వాడి వల్ల కాదు, నన్ను పట్టుకోవడం వాడి వల్ల కాదు అనుకొని ఎంత దర్జాగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడో. ఇంట్లోంచి బయటికి రావట్లా, ఎందుకని ఫుల్గా తెచ్చుకున్నాడు లోపలికి. రెండో రోజో మూడో రోజో ఆ చేను యజమాని తిన్నగా వీడి దగ్గరికి వచ్చి తలుపు తట్టాడు. వాడు తలుపు తీశాడు. ఏంటి అంత గట్టిగా తలుపు కొడుతున్నావు? ఒరే దుర్మార్గుడా, నా బస్తాలు ఎందుకు తెచ్చారో నువ్వు? ఓయ్, మాటలు సరిగా రాని, నీ బస్తాలు నేను తేవడం ఏమిటి? ఎవడనుకుని ఎవడితో మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వు నా దగ్గర నుంచి మూడు బస్తాలు తెచ్చినట్టుగా నాకు అర్థమైపోయింది. నీకు ఎలా అర్థమైంది? బయటికి రా. బయటకు వచ్చాడు. వాడి ఇంటి దగ్గర నుంచి దొంగతనం చేసిన పొలం వరకు ఏం చేశాడు? ఆ ధాన్యం మీద మట్టి కప్పేశాడు. ఈ మూర్ఖుడు ఇంట్లో పడుకున్నాడు. ఆ రాత్రి వర్షం పడింది. ఏమైంది? వర్షం పడిందండి. వర్షం పడితే మొలకలు ఏం చేస్తాయి చెప్పండి? చక్కగా బయటకు వచ్చినాయి. ఆ పొలం దగ్గర నుంచి వీడింటి దాకా చక్కగా దారిలో పొడుగునా మొలకలు ఉన్నాయి. వీడు అనుకున్నాడు, నేను కప్పెట్టేశాగా. ఏం చేశాడట? కప్పెట్టేశాగా. ఉన్నారు ఈరోజు మన మధ్య ఎవరైనా? అమ్మా, సహోదరి, సహోదరుడా, అనుకుంటున్నావా? కప్పెట్టేశాగా. అమ్మకు తెలియకుండా, నాన్నకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా కప్పెట్టేశాగా అను అనుకుంటున్నావు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, నీ పాపము నిన్ను పట్టిస్తుంది. పాపానికి ఒక తత్వం ఉంది,
అది నిన్ను పట్టిస్తుంది. ఏదో ఒకరోజు నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, పట్టిస్తుంది. ఆ రోజు రాకమునుపే నువ్వు ఏం చేయాలో బైబిల్ సెలవిస్తుంది. ఏం చేయాలట? చదువుతున్నాను 43వ అధ్యాయము యెషయా గ్రంథము 26వ వచనం చదువుతున్నాను. నాకు జ్ఞాపకము చేయుమో, రా, జ్ఞాపకం చేయి. నువ్వు ఏ ఏ తప్పు చేశావో, ఏ ఏ పాపిష్టి పని చేశావో, లెట్ అస్ కమ్ టుగెదర్, డిస్కస్ ద మ్యాటర్ అండ్ సెటిల్ ద మ్యాటర్. నువ్వు చేసిన ప్రతి పని నా దగ్గరకు వచ్చి చెప్పు, జ్ఞాపకం చేయి. మనం కూడి వ్యాజమాడదాం, ఒక అండర్స్టాండింగ్ వద్దాం, సెటిల్ చేసేద్దాం. 1వ అధ్యాయము యెషయా గ్రంథము, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రా, మన వివాదము తీర్చుకుందాం, రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. రా, నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ అగాధాన్ని తొలగించుకుందాం. మీ మీద ఉన్నటువంటి కోపాన్ని నేను తొలగించుకోవాలని ఆశపడుతున్నాను. మీ మీదకు రావాల్సిన శిక్షను నేను తొలగించాలని ఆశపడుతున్నాను. రా, నువ్వు ఏ తప్పు చేశావో, ఏ పాపం చేశావో ఒప్పుకో, క్షమించేస్తాను. నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు క్షమిస్తాను, వాటిని తుడిచివేస్తాను, వాటిని ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకోను. యేసయ్యా, నాతో మాట్లాడావు నాయన, నీ మాట నేను విన్నాను, లోబడుతున్నాను. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు నేను చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును మన్నించుము నాయన, క్షమించుము నాయన. నీ రక్తములో కడిగి నన్ను శుద్ధీకరించుము నాయన. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నా. ఇది మొదలుకొని ఒక నూతన వ్యక్తిగా జీవించాలని నన్ను నీకు అర్పించుకుంటున్నా. అంగీకరించుము నాయన. ఇది మొదలుకొని నన్ను గూర్చి నువ్వు జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మధురమైన జ్ఞాపకమే నీవు కలిగి ఉండాలని ఆశిస్తూ నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.